సంక్రాంతి పండుగ సంబరాల్లో భాగంగా పోచారం మున్సిపల్ పరిధిలోని అన్యోజుగూడ మిరాలం కుంట బతుకమ్మ ఘాట్ వద్ద ముగ్గుల పోటీలు నిర్వహించారు. పోచారం మున్సిపల్ చైర్మన్ బోయపల్లి కొండల రెడ్డి, వైస్ చైర్మన్ రెడ్డిహా నాయక్ మరియు స్థానిక కౌన్సిలర్ నల్లివెల్లి లక్ష్మీశేఖర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ముగ్గుల పోటీలో న్యాయ నిర్ణేతలుగా మహిళా కౌన్సిలర్లు బద్ద మమతారాణి, నల్లవెల్లి లక్ష్మి, ఆకిటి శైలజ, సుర్వి సుధాలక్ష్మి విజేతలను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ కొండల రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ అన్ని కులాలకు అన్ని మతాలకు ప్రాధాన్యత చూస్తున్నారు. అన్నోజుగూడలో గత 10 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్క మహిళకు, అక్క చెల్లెళ్లకు అందరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేశారు. ప్రథమ బహుమతి డి ప్రియాంక, రెండో బహుమతి పి సుప్రియ, థర్డ్ ప్రైజ్ శ్వేత, ఫోర్త్ ప్రైజ్ సంధ్య, ఫిఫ్త్ ప్రైజ్ వనజాతో పాటు ప్రత్యేక బహుమతిని అందుకున్న కావ్య, పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కన్సోలేషన్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పోచారం మున్సిపల్ మేనేజర్ టి నరసింహ, కౌన్సిలర్లు చింతల రాజశేఖర్, మిట్టు బాలరెడ్డి, టిఆర్ఎస్ నాయకులు, సూర్య యూత్ యువకులు, మహిళలు, మున్సిపల్ సిబ్బంది, పారిశుద్ధ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ, లైట్ బంద్ అవుతుంది కాబట్టి గౌరవ వేదిక మీద ఉన్న కౌన్సిలర్లందరికీ పేరు పేరిన పెద్దలకు, యువకులకు, మరి ఎంతో ఉత్సాహంగా గ్రామం నుంచి వచ్చి ముగ్గులేసిన ప్రతి మహిళకు, అక్క చెల్లెళ్ళకు, ప్రతి ఒక్కరికి పేరు పేరిన నమస్కారం తెలుపుతూ, మరి మీ ముగ్గులతో మమ్మల్ని ఆశీర్వదించినందుకు ప్రతి మహిళకు మరి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నా. ఎందుకంటే మంచి ఒక హరితారం మీద కానీ, ఒక మంచి తెలంగాణ పైన, సంస్కృతి మన పండుగల పైన, ఒక గ్రీనరీ పైన, ప్రతి ఒక్క దానిపైన మంచి కాన్సెప్ట్తో ముగ్గులేసినందుకు ప్రతి అక్క చెల్లెకు ధన్యవాదాలు తెలుపుతూ, ఎందుకంటే 100 మంది ముగ్గులేశారు, 100 మంది మొదటి బహుమతిగా వచ్చిందని భావించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే మాకు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ మొదటి బహుమతిగానే మేము కోరుకుంటా ఉన్నాం. మరి మీ ముగ్గుల ద్వారా మమ్మల్ని ఆనందింపజేసినందుకు, మమ్మల్ని ఆశీర్వదించినందుకు మీరు ఇలాగే, ఎందుకంటే గత 7-8 ఏళ్ల నుంచి ఇక్కడ జరుపుతూ ఉన్నారు. ప్రతి 7 మరి సంక్రాంతి పండుగను ఒక బ్రహ్మాండంగా జరుపుకోవాలనే మంచి ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశాం. మా కౌన్సిల్ సహకారంతో పోచారం, ఎందుకంటే అక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరి వచ్చి మరి మీ ముగ్గులతో మమ్మల్ని ఆశీర్వదించినందుకు ప్రతి మహిళ అక్క చెల్లెళ్లకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఇప్పుడు ప్రజెంట్ అవి, ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఫస్ట్ ప్రైజ్, ఎందుకంటే వేరే ఉద్దేశం పెట్టుకోదు, ప్రతి ఒక్కరూ మొదటి బహుమతి వచ్చిందిగా నేను కోరుకుంటున్నా. అదేవిధంగా ఎవరైతే ఇచ్చినాక ప్రతి ఒక్కరూ ఏదైతే టోకెన్ ఇచ్చినా వారు ఇచ్చి ఒక మాకు చిన్న కానుకగా తీసుకోవాలని కోరుకుంటూ మరి అందరికీ ధన్యవాదాలు తెలుపుతాను. తెలియజేసుకుంటున్నాను, మీరు ముగ్గులు వేశారు కానీ అమ్మ అందరు వినాలి, ఎవరు మాట్లాడుకోవద్దు, ఇక్కడ వచ్చారు కదా, మనం ముగ్గులు వేసినాము అంటే మన టాలెంట్ ఏంటి అనేది మీరు ఇక్కడ చూపించారు. మీ టాలెంట్ మేము గుర్తించడంలో మాకు తలనొప్పి అవుతుంది, ఎందుకంటే అన్ని టఫ్ ఉన్నాయి, ఒక్కటి కూడా ఏడ కూడా తగ్గకుండా అందరు కూడా చక్కగా వేసారు, ఎంతో కష్టపడేసారు. మా కౌన్సిలర్లకు పెద్ద మీరే పరీక్ష పెట్టారు. ఇప్పుడు వాళ్ళు ఎంతో కష్టపడి ఏది అన్ని కూడా చక్కగా ఉన్నాయి, కానీ ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అనేది మాత్రం పోటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎవరికైనా రాకపోతే ఎవరు ఫీల్ కావద్దు. మా కౌన్సిలర్ గారు చెప్పినట్టు మీరందరూ కూడా అందరికీ ప్రైజులు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి ప్రైజులు ఇస్తారు. మీరందరూ కూడా చక్కగా మన ఈ మున్సిపల్ తరఫు నుంచి ఏర్పాటు చేసిన మన కొండలేడన్న గారు ఇది గత 10 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు మున్సిపల్ ఏర్పడిన తర్వాత
నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుండి మన అన్న భూతవరం మున్సిపల్ తరఫు నుంచి ఏర్పాటు చేస్తున్నారు. మరి మీరు కూడా మాకు సహకరించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామమ్మా. అందరూ కూడా లాస్ట్ వరకు శ్రద్ధగా ఉండండి, చూడండి. మేము కూడా నెక్స్ట్ టైం మేము గెలవాలనే పోటీతత్వం రావాలి, కానీ ఎవరు ఫీల్ కావద్దు దయచేసి. థ్యాంక్ యూ అండి. కృతజ్ఞతలండి. చాలా కష్టపడి ముగ్గులు వేసినందు ఈ కేసీఆర్ మన టీఆర్ఎస్ పార్టీ వచ్చిన సందర్భంగా ప్రతి పండుగ ముస్లిం కానీ క్రిస్మస్ కానీ ఏ పండుగ అయినా కానీ సర్వాలు అన్ని ప్రతి పండుగను సెలబ్రేషన్ చేసుకోవడం ప్రజల్లోకి తీసుకురావడం జరిగింది. చాలా మంచిగా ప్రతి పండుగ సెలబ్రేషన్లు జరుగుతున్నాయి. ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ నుండి ఫిఫ్త్ వరకు ఉన్నది. అయితే వాళ్ళు కష్టపడి సెలెక్షన్ చేసారు కౌన్సిలర్స్. ఎవరు కూడా ఫీల్ కావద్దు, అందరికీ ప్రైజులు ఉన్నాయి, సంతోషంగా తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఇక్కడ విచ్చేసిన చైర్మన్ సార్ గారికి, వైస్ చైర్మన్ రెడ్డి గారికి, కౌన్సిలర్స్కి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. యూత్కి, ప్రతి ఒక్కరికి, అందరికీ నమస్కారం. టోకెన్ నంబర్ 15 జరిగింది. వారికి ప్రత్యేకంగా అభినందనలు. నిజంగా మన సంస్కృతిలో